లాక్డౌన్ లో విధులు నిర్వహించిన పారిశుద్ధ్య కార్మికులకు విజయనగరం శృంగవరపుకోట డాక్టర్ పి వరలక్ష్మి కరోనా వైరస్ ప్రబలుతున్న సమయంలో ఎంతో సేవలను అందించిన తమ ఆరోగ్యం లెక్క చేయకుండా పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులను అభినందించారు. వీరికి ఫేస్ షీల్డ్ పంచాయతీ ఈవో శ్రీనివాసులు ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పొట్లూరు వరలక్ష్మి మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రబలుతున్న సమయంలో తమ ఆరోగ్యం లెక్క చేయకుండా సేవలు అందించిన పారిశుద్ధ్య కార్మికులు దేశానికి ఎంతో సేవ చేశారని అన్నారు. వీరికి తమ వంతు ఎంతో కొంత సాయం చేయాలనే సదుద్దేశంతో వీరికి ఫేస్ షీల్డ్ 50 మందికి అందజేశామని తెలియజేశారు. అంటేటప్పుడు ఇబ్బంది జరుగుతుంది, కొంత సేఫ్ గా ఉండదేమో అన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజు కా రోజు ఏ పూట కా పూట మరింత ఆరోగ్యంగా ఉండడానికి ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో పారిశుద్ధ్య కార్మికుల యొక్క సేవలను కొనియాడుతున్నాం. మేడం గారు ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికుల మీద అత్యంత ప్రేమ అభిమానాలతో మరింత ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారు. ఆవిడ ఫేస్ అందరికీ కూడా ఫేస్ షీల్డ్ అనేది ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఆమె యొక్క అభిమానాన్ని పారిశుద్ధ్య కార్మికుల మీద చూపెట్టడం జరిగింది. అంతేకాకుండా ఆవిడ గ్రామ పంచాయతీకి చాలా విషయాల్లో ఆవిడ కోఆపరేటివ్గా ఉన్నారు. చాలా విషయాల్లో ఆవిడ మాకు సౌజన్యాన్ని కూడా గ్రామ పంచాయతీ మీద చాలా సందర్భాల్లో చూపెట్టడం జరిగింది. ఆమె ఏ విషయంలో అయితే మన మరింత మీనింగ్ ఉత్సాహంతో మా శానిటేషన్ వర్కర్స్ మరింత పరిశుభ్రంగా ఉంచి వాళ్ళ తాలూకా వృత్తిని మరింత ధైర్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో చేసి చెస్కోట గ్రామాన్ని కరోనా రహిత గ్రామంగా చేయడానికి అహర్నిశం పనిచేస్తారని వారి యొక్క మాటగా ఈ మేడం గారికి గ్రామ ప్రజలకు మీ ద్వారా శృంగవరపుకోట నేను ఈరోజు ఇక్కడ పంచాయతీ కార్యాలయంలో మన ఈవో పిఆర్ఆర్టీ గారైన శ్రీనివాసరావు గారి కొడుకు మేరకు మరియు మన సైన్సెస్ సూపర్వైజర్ అయిన నానగిరి కృష్ణ గారి కొడుకు మేరకు ఇక్కడ వచ్చి మన విలేజ్లో కరోనా కేసులు తక్కువగా ఉండి మన పాజిటివ్ జోన్లో ఉండడానికి కార్యకులైన పారిశుద్ధ కార్మికుల యొక్క హెల్త్ గురించి ఆలోచించి కరోనా వైరస్ మామూలుగా నోటి ద్వారా ముక్కు ద్వారానే కాకుండా కళ్ళ ద్వారా వస్తుంది అనే విషయం తెలుసుకొని అది రాకుండా వీళ్ళని కాపాడితే వీళ్ళందరూ మనల్ని కాపాడి మన కలెక్టరైన హరిహర జవహర్లాల్ గారు చెప్పినట్లు మనంతా సేఫ్గా ఉండడానికని ఆలోచించి వీళ్ళందరికీ ఫేస్ షీల్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఫేస్ షీల్డ్స్ పెట్టుకొని వీరందరూ పనిచేసి మనల్ని గ్రీన్ జోన్గా ఉంచినందుకు ఇప్పుడు ఉంచినందుకు ఇంకా ఉంచాలని కోరుకుంటూ వీరి యొక్క కృషి యొక్క కృతజ్ఞత చెప్తూ